దేవుని దాసులు. ఎవరు దేవుని దాసులు అంటే దైవ సేవకులేనా? దాసుడు అంటే సేవకుడు. ఒక యజమాని దగ్గర పనివాడని దాసుడు అంటాం మనం. ఎందుకు దేవుని దాసులు అనే సంఘటన ఆలోచించాలి అంటే, దేవుని దాసులై ఉన్నవారు దేవుని దాసులు ఎలా ఉండాలో తెలుసుకోలేకుండా బ్రతుకుతున్నాం. దేవుని దాసులుగా చెప్పబడుతుంది ఏదో ఒక సేవకుడు ఒక బోధకుడు గురించి మాత్రం కాదు, మనమంతా కూడా ఆయనకి దాసులం. మరి దేవుని దాసులు ఎలా ఉండాలి? ఇక్కడ చెబుతూ కొలసీ పత్రికలో మాట అంటున్నారు చూసారా, 22 వచనం. దాసులారా, మనుషులను సంతోష పెట్టువారి ఇట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారి శరీరమును బట్టి యజమానులైన వారికి అన్ని విషయంలో విధులై ఉండాలి అంటున్నాడు ఆయన. అన్ని విషయాల్లో మన యజమాని ఎవరండి? మన యజమాని ఎవరు? దేవుడు. దేవుడికి ఏ విషయంలో లోబడి ఉండాలి? అన్ని విషయములలో. మనమేమనుకుంటామంటే, ఇప్పుడు నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను, ఆ పనిలో కూడా దేవునికి లోబడాలా? ఏదైనా ఉద్యోగం చేసుకుంటాం, ఆ ఉద్యోగంలో కూడా దేవునికి లోబడాలా? ఇంట్లో మనం బ్రతుకుమని బ్రతుకుతున్నాం, అప్పుడు కూడా దేవునికి లోబడాలా? అన్ని విషయములలో దేవునికి లోబడాలి, అప్పుడే మనం దేవుని దాసులు అవుతాం. చర్చికి వచ్చినప్పుడు ఆయనకు లోబడి, ఇంటికి వెళ్ళిపోతే మామూలుగా ఉండి, పిల్లలు అలాగే చేస్తున్నారండి. ఇప్పుడు నా దగ్గరికి వస్తుంటే చీమ చిట్టుకు మంటలేదు, ఉన్నారో లేరో కూడా చూసుకోవాలి చెప్తుంది ఒకసారి. మీ ఇంటికి వస్తుంటే మీరు నాకు ఫోన్ చేస్తుంటారు, ఇల్లు తీకి పందిరి వేసేసేయండి ఖర్చు లేకుండా. ఏంటి ఎందుకని నటన? నేను నాకు దేవుడు హృదయంలో పెట్టిన మాట చెప్తున్నాను, ఎవరైనా బాధ పెట్టడానికి కాదు. పొద్దున పెద్ద ముక్కలు నీళ్ళు పెట్టుకుంది చెప్తుంటే అర్థం చేసుకోలేకపోయింది పాపం. పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఎక్కడుంటే ఆ ప్రయోజకులు అవుతారు అంటే, దేవుని దగ్గర ఆ మాటల దగ్గర ఉంటే త్వరగా ప్రయోజకులు అవుతారు. తర్వాత నెక్స్ట్ అక్కడ ఎలా ప్రయోజకులు అవుతారంటే, మీ దగ్గర ఉన్న ప్రయోజకులు అవుతారు. కాసేపట్టు కాసేపు ఇటు ఉంటే అస్సలు ఏ విధంగా ఉపయోగపడరండి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, అలా ఉండకూడదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నారనుకోండి, రాజాన్ని మిస్ అయిపోయాము అని బాధ ఉంటుంది, అది మార్పు వస్తుంది. నా దగ్గరే ఉన్నారనుకోండి, మీకు కాస్త గౌరవంగా బ్రతకాలి, ఇప్పటి వరకు మీ పేరుని పాడు చేసాం అనుకుంటారు. కాసేపు నా దగ్గర ఉండి కాసేపు మీ దగ్గర ఉంటే అపవాదం ఉంటాడు మధ్యలో నెలకి, ఇదిగో అక్కడికి వెళ్తున్నాం కాసేపు ఉండి జాగ్రత్తగా అలర్ చేయకుండా, తర్వాత ఉన్నాను కదా నీ చర్చ చేయించడానికి అంటాడు. అలా ఉండకూడదు కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. దాసులు అంటే అలా ఉండేవారు కాదు, ఎల్లప్పుడూ ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండేవారు దాసులు అంటాం. ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండాలి, అది శరీర విషయమైనా, అది ఏదైనా, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అది చివరికి కాపురమైనా దేవునికి లోబడి. పిల్లలు తల్లిదండ్రుల మాట ఎందుకు వినాలి? దేవుడు చెప్పాడు కనుక. తల్లిదండ్రులు పిల్లల్ని భక్తులు ఎందుకు పెంచాలి? దేవుడు చెప్పాడు కనుక. భర్త ఎందుకు బాధ్యతగా ఉండాలి? దేవుడు చెప్పాడు కనుక. భార్య ఎందుకు లోబడి ఉండాలి? దేవుడు చెప్పాడు కనుక. అన్నాం అనుకోండి, ఏ భార్య భర్తల మధ్య, ఏ తల్లిదండ్రుల పిల్లల మధ్య ఎటువంటి విభేదాలు రావు, ఎందుకంటే దేవుడు చెప్పినట్టు ఉండాలి. దేవుడు మీకు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నారు అని అడుగుతారేమని భయం కదా, దేవుడు అడుగుతారు కదా. అంటే ఒక బంధం స్థిరంగా నిలబడాలంటే దేవుడు ఉండాలి మధ్యలో. ఒక భార్య భర్తలు జతపరిచాం, భర్తకి ఏం చెప్తుంది బైబిల్? నీ భార్యని ప్రేమించాలి. ఇప్పుడు ఎవరు చెప్పారండి భార్యని ప్రేమించాలి? ఆ భార్య ఒకవేళ ఏ విషయంలోనే భర్త విషయంలో తప్పు చేసినా భర్త ఏం చేయాలి? ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇలా చేసావు కనుక ఇప్పుడు ప్రేమించడానికి కుదరదు, ముందు దేవుడు చెప్పింది నువ్వు పాటించాలి. లోపల ఉండమంటుంది బైబిల్ భార్యని. మరి ఆయన ఎలా అంటుంటే కూడా లోపడాలా? లోపడమని ఆయన చెబితే వద్దులే, బైబిల్ చెప్తే లోపడాలి. అంటే దేవుడు చూడండి, ఈ బాంధవ్యాలను ఎలా కాపాడుతున్నారు ఆయన? ఆయనకు లోపడాలి. ఏ విషయంలో లోపడాలి? అసలు ముందు మనం ఆయనకి దాసులం కనుక, ఆయన మన యజమాని కనుక, ఆయన చెబుతున్న ప్రతి విషయంలోనూ లోబడాలి. ఆ లోబడిన వారు మాత్రమే దేవునికి దాసులు అవుతారు. ఆ
ఆ లోబడిన వారి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీమంత. లోబడన అంటే చూడండి ఎలా ఉంటుంది, రఫ్గా ఉంటుంది మూలం మాటలు. లోబడితే ఎంత హృదయాన్ని గద్దించేలా చెబుతున్నా, మన బ్రతుకు ఒక మార్గం దొరుకుతుంటుంది చూడు. దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి. దాసులు ఏమంటాడండి, లోబడాలి. ఎఫ్ఎస్సి పత్రిక ఏమోనండి బాబు, రాత్రి ఏమో 12 వరకు ఉండకపోతే కండ్ర పెడితే ఏదని అంటాడు ఈయన. మళ్ళీ ఉదయమే ఏంటో అనుకుంటున్నారండి, కష్టంగా ఉన్నారు మీరు అంతే కదండి. కష్టంగా ఉన్నవాళ్ళు అయితే సిద్ధపడిపోతారు ప్రతిదానికి, అది ఇష్టపూర్వకంగా సేవ చేయమంటున్నాడు ఆయన. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయను దాని ఫలం ప్రభు వల్ల పొందునని. రాత్రం నన్ను ఏమన్నా క్యాప్ తీస్తున్నా పెడతానో క్యాప్ తీస్తున్నా పెడతానో ఏంటో మరి కత్తి వరలు తీసి పెట్టినట్టు పేదరు గారు ఎందుకు రాయి, ఇంకా పాఠం పేరు కూడా రాసుకోలేదు నువ్వు, అందుకే నా సంతకం చేయించుకున్నా చేత. చూడండి ఎలా ఉండాలట, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడు, ఆయనకు పక్షపాతం ఏమీ లేదు అని ఎరిగిన వారే వారిని బెదిరించడం ఆ ప్రకారమే వారి ఎలా ప్రవర్తించండి. యజమానులారా మీ కింద దాసులు ఉన్నారు, మీ పైన యజమాను ఉన్నాడు, అంటే మీరెవరు ఇప్పుడు దాసులే. దాసులారా మీరు ఒక యజమానుల కింద ఉన్నారు, మీ యజమాని కూడా పరలోకంలో ఉన్నాడు, అంటే ఆ యజమానికి భయపడి ఈ యజమాని కింద పనిచేయండి. మీరు యజమానులు అయితే మీ కింద దాసులు ఉన్నారు, మీరు కూడా యజమానికి దాసులు అన్న సంగతి గుర్తుంచుకుని వాళ్ళు కష్టపెట్టకండి. ఎంత బాగుందండి మాట, దాసులకి యజమాని కూడా మాటలు తీసుకెళ్ళా ఉండండి. ఈ లోకపరమైన దాసులు యజమాని మనం దేవుని అంగీకరించి క్రీస్తుకు దాసులు అవుతున్నాం. క్రీస్తుని అంగీకరించడం అంటే అర్థం ఏంటి తెలుసా, ఆయన యజమానిగా అంగీకరిస్తున్నాం. రక్షణ మనకు రావాలంటే క్రీస్తుని ప్రభు అని మన నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించాలి. అంటే ఒప్పుకుంటున్నారంటే ప్రభుని ఆయన యజమాని. మరి మీరెవరు దాసులు. భక్తిపరుల జీవితాలు ఇవే కనపడతాయి ప్రేమైన వాళ్ళు, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఎంతో గొప్పవారుగా చెప్పుకుంటున్న భక్తిపరుల జీవితాల్లో వాళ్ళు ఏమని రాస్తారో తెలుసా, కొన్ని పదాలు చూపిస్తానే. పేతురు రాసిన రెండో పత్రిక మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సిమోను పేతురు. కాబట్టి చాలా మంది బోధకులు అపోస్తలుడు రెవరెండ్ అని పేరు పెట్టుకుంటారు, మంచిదే నాకు దేవుడు ఇచ్చిన కనుతుంది, మనం ఏమనకూడదు అలాంటి వాళ్ళని. కానీ అపోస్తలుడి కంటే ముందు పేతురు ఇంకో పేరు పెట్టుకున్నాడు, అది పెట్టుకోవట్లేదు ఎవరు, ఏంటి యేసుక్రీస్తు దాసుడు, దాసుడు దాసుడు, పనుడు పనుడు, సేవకుడు పనుడు పనుడు, అపోస్తలుడు అంటే ఏం బాగుంటుంది ఇంకా చూడండి అలా పెట్టుకుంటాడు పేతురు గారు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సిమోను పేతురు. దాసుడటండి నా యేసుక్రీస్తుకి దాసుడు అయిపోయాడట ఆయన నమ్మిన కారణం చెప్ప కదండి. యూదా పత్రిక యూదా ఎవరు తెలుసు అండి, యేసుక్రీస్తు తమ్ముడే. ఆయన అంగీకరించలేదు మొదట్లో. మీకు విషయం చెప్పమంటారా, యేసుక్రీస్తును మీరు అంగీకరించకపోతే యేసుక్రీస్తు మీకు దాసుడు. ఉంది కదండి బైబిల్లో ఉందా, యేసుక్రీస్తుని మీరు అంగీకరించకపోతే ఆయన మీకు దాసుడు. తెల్లమొహాలు వేసుకుని వస్తున్నారు ఎట్లా కదా లేదండి, ఉంది ఎవరిని ఆనందాన్ని మత్తయి సువార్త 20:28 చూడండి ఒకసారి. మార్కు 10:45 అయినా పర్వాలేదు, రెండిట్లో ఒకటే ఉంది. మత్తయి 20:28 అండి, అలాగే చూడండి. మనుష్య కుమారు అంటే యేసుక్రీస్తు, పరిచారము చేయించుకోవడానికంటే యజమానిగా రాలేదు కానీ పరిచారం చేయడానికంటే దాసుడు. దాసుడుగా
ఎలాంటి దాసుడు? తన ప్రాణాన్నిచ్చి అనేకులకు సేవ చేసే దాసుడిగా తన ప్రాణమునిచ్చుటకు. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఈయన ప్రాణం? ఎవరికి సేవ చేస్తాడు? అనేకులు. లోకంలో ఎందరైతే నేను సృష్టించలేదో వాళ్ళందరికీ యేసుక్రీస్తు దాసుడు. బాగుందండి. అసలు నమ్మనోళ్ళకే దాసుడు అయితే మరి నమ్మనోళ్ళకి ఇంకెంత పెద్ద దాసుడు అనుకుంటాం మనం? అక్కడే తప్పు చేస్తున్నాం. నమ్మని వారికి క్రీస్తు దాసుడిగా ఉండి సేవ చేస్తుంటే ఆ సేవను గుర్తించి ఆ రక్తం చేత తమ పాపాలను కడుక్కుని ఆయన అంగీకరిస్తే వాళ్ళేమవుతారు తెలుసా మీకు? క్రీస్తుకు దాసులు అవుతారు. మీకు క్రీస్తు దాసుడా? మీరు క్రీస్తుకు దాసులా? ఎవరండి మీరు? రెండట్లు ఏదో ఒకటి ఉంటుందండి. రెండు కాదంటే కుదరదు. మీరు ఎవరు? క్రీస్తుకు దాసులా? మీకే క్రీస్తు దాసుడా? క్రీస్తు మీకు దాసుడా? క్రీస్తుకు మీరు దాసులా? ఎలాగే నిరుక్కుంటారు చెప్పండి. ఎవరు మీరు? క్రీస్తుకు దాసులు. దేని బట్టి? ఆయన యజమానిగా మనం అంగీకరించాం. ప్రభువా, దేవా, రక్షకుడా, ప్రాణం పెట్టావు కదయ్యా, యజమాని అన్నావా? అంటే ఆయన ఎవరు మనకి ఇప్పుడు? యజమాని, ఆయన బాస్, మనం సేవకులు. యేసుక్రీస్తు మనకి ఎవరు? యేసుక్రీస్తు ఏమో రక్షణ పొందడం దాసుడు. ఇప్పుడు వాళ్ళని మనల్ని పక్కన యేసుక్రీస్తుని అడగండి, ఎవరు ఎక్కువ? నాకు సేవ చేసే వాళ్ళు ఎక్కువే ఉందనండి. నేను సేవ చేసే వాళ్ళు ఎక్కువ అంటాడు ఆయన. ఏమంటే వచ్చేదాకా ప్రేమించిన ఆయన వచ్చిన తర్వాత అంత ప్రేమ చూపించట్లేదని అనిపిస్తుంటుంది మనకు మధ్య మధ్యలో కదా. ఆయన సేవలు రక్షణ లేని వారికే. మరి ఆయన అంగీకరించిన వారు ఆయనకు సేవకులు. ఇబ్బంది ఏమలేదు కదా. అంటే ఈ విషయం తెలిసింది అనుకోండి, బాప్తిసం పొందడం మనం బతకనిస్తారా? నువ్వు ఏ క్రీస్తుకు దాసుడువో ఆ క్రీస్తే నాకు దాసుడు అంటారు. నిజమే, మరి ఆయనే చెప్పుకుంటున్నాడు అది. అనేకులకు ప్రతిగా ప్రాణ పరిక్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడట ఆయన. సేవ చూడండి అలా చేస్తున్నాడు. మనం ఆయన అంగీకరించాం, మనం ఆయనకి దాసులు అయ్యాం. యోధా గారు అంటున్నాడు చూడండి, యోధా గారు మారలేనప్పుడు అండి ఇంటికి వచ్చాడండి ఒకసారి యేసుక్రీస్తు వారు. భోజనం చేయడానికి లేకుండా వచ్చేసారు, అందరిని తీసుకుని ఇక్కడికి. సేవ అంటా అదంటా దేవుని మాటలు చెప్తానంటా, ఇక్కడ కాదు అక్కడ పోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం అన్నారు ఈ ఆనందములు నలుగురు. అందులో యోధా ఒకరు. ఈయన అంటాడు కదా, మారిన తర్వాత యేసుక్రీస్తు తమ్ముడిని అంటలేదు. ఎప్పుడన్నో మారకపోతే అన్నో, నేనండి యేసుక్రీస్తు తమ్ముడు అండి అన్ను. మారాడు కదా, అంగీకరించాడు కదా ఆయన్ని. యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడు నేను. యూదా తండ్రి అయిన దేవుడు ఎందు ప్రేమపడి యేసుక్రీస్తును భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. అద్భుతం. మీకు అర్థం కావట్లేదు, ఒక మాట చెప్తానండి. దేవుణ్ణి మనం అంగీకరించిన తర్వాత మనం సేవ చేయాల్సిన వారమే ఉన్నాం. మనమే దాసులు. ఇప్పుడు మనం యజమానుల్లో ఉండకూడదు, మనం దాసులంగా ఉండాలి. అదే కనపడుతుంది వాళ్ళు. ఎవరి తల్లి ఉంది, తల్లి శిలువ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చింది, ఆ పక్కనే ఈయనకి దాసుడు ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. తల్లి ఈయనకి దాసురాలు కాదు, తల్లికే ఈయన దాసుడు. ఎందుకంటే రక్షణ లేని ఆయన ఆయనకు అప్పగించాడు. అప్పగించిన తర్వాత పెంతుకొస్తున్న నాటికి ఆమె శిష్యులతో పాటు కలిసిపోయింది. ఇప్పుడు ఎవరామె? దాసురాలు. ఎవరికి? మారింది కనుక. అంటే ఇంటి వారైనా సరే మారిన తర్వాత దాసులు అవుతున్నారు. అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బావ, బావమరిది ఇలాంటి బంధాల కన్నా క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏర్పడుతున్న సంబంధం చాలా గొప్పది. నాకు తెలిసి మీరు ఇంకా బంధాలకి విలువిస్తున్నట్టున్నారు కదా. అయితే మీకు క్రీస్తు దాసులు అయ్యే అవకాశం లేదు. అది అయ్యారనుకోండి బంధాలు చిన్నవే. కాబట్టి యేసుక్రీస్తు వారు స్వయన తమ్ముడిన ఏం చెప్పుకుంటాం మనం? అయితే ఏం చెప్పుకుందాం? నేను మామూలుని కాదు, యేసుక్రీస్తు వారు తమ్ముడిని చెప్పుకుంటాం. ఆయన అలా చెప్పుకోవట్లేదు, దాసుని అంటున్నాడు.
అంటే ఆయన దృష్టి ఏంటి, దాసుడు అంటే తమ్ముడు కంటే ఎక్కువ, దాసుడు అంటే నాన్నకంటే ఎక్కువ, దాసురాలు అంటే అమ్మకంటే ఎక్కువ. మనం అలా చెప్పుకుంటున్నావా? మనకు అర్థం కాక యేసుక్రీస్తు దాసుడు అంటే ఎంత ఉన్నతమైన పదం ప్రియమైన వాళ్ళది, అది చెప్పుకోవడానికి ఇష్టపడ్డారు భక్తులందరూ. మరి ఎవరు? యేసుక్రీస్తు దాసుండెను నేను, ఆయన సేవకుడను. ఇక్కడ ఆయన ఎంత గొప్పడా, ఆయనకి మళ్ళీ సేవకుడు కూడా ఉన్నారా? ఆయనే తలవాల్చుకోవడం చోటు లేకుండా మా వీధిని అంటా తిరిగి మమ్మల్ని దేవుణ్ణి నమ్మని చెప్తే మీ సిలివే చేసాం. ఆయనకి మీరు దాసులా? ఎంతమంది పనులు ఉన్నారు ఆయన దగ్గర? ఏం ఫ్యాక్టరీ అయింది? ఏంటి ఆయన బిజినెస్ ఏంటి? ఎంతమంది పనులు ఉంటే ఆయన బిజినెస్ రక్షణ ప్రాణం పెట్టడం. ఆశ్చర్యపోవాలని సమాజం క్రీస్తు దాసులుగా బ్రతుకుతుంటేనే ఏమైంది జనానికి? ఏమైంది? ఏమైందంటే దాసుడు అనే బంధం అంత పెద్ద గొప్పది అన్నమాట ప్రేమల వల్ల. ఇంకో తమ్ముడు ఉన్నాడండి దీనికి, ఆయన పేరు యాకోబు. ఆయన ఏమంటున్నారు, కానీ ఈయనండి సంఘము పెద్ద, ఈయన యెరూషలేములో పెద్దల్లో ముఖ్యుడు అండి ఈయన. ఈయన ఏం చెప్పుకుంటున్నారు? యాకోబు పత్రిక 1:1 దేవుని యొక్క ప్రభువుని యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. ఎవరండి దాసుడైన యాకోబు? దాసుడు 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 ఈ పదం వినబడుతూనే ఉంటుంది మనకి. కానీ మనకు ఆ పదం ఎందుకు చిన్నగాను దాసుడు ఏంటంటే బొత్తుకని అనుకుంటుంటాం. లేదు, దాసుడు అంటే చాలా ఉన్నతమైంది, దాసుడు అంటే దేవుని చేత భద్రపరచబడుతున్నాడు అని అర్థం. అర్థమేంటి చెప్పండి? దాచబడుతున్నాడు యేసుక్రీస్తు చేత. ఎంత బాగుందంటది అంటే సాతాన్ని మనం ఎలా ఎదిరించాలంటే ప్రిమిన వర్లరా, నీకు కాలు పడుకున్నావు అంటే పోటాడు, నేను క్రీస్తు దాసుడిని అనాలి. నువ్వు క్రీస్తు దాసుడు అంటాడు ఎందుకు తెలుసా? దాసుడు అనే పదానికి అర్థం చెబుతూ భద్రపరచబడుతున్నవాడు క్రీస్తు చేత. ముట్టుకోవడానికి వీలు లేనడు. నువ్వు నా జోలికి రావాలంటే నా యజమాని అడగా తెలుసా అన్నట్టు అనమాట. అది మనకు తెలియక మనం చెప్పుకోవట్లేదు అంతే. చెప్పుకుంటారా మరి ఇవాళ నుంచి అందరూ చెప్పుకుంటారా? క్రీస్తు దాసురాలండి, క్రీస్తు దాసుడినండి. మరియమ్మ గారు అంద కదండి దేవదత్తు మాట్లాడిన ప్రభు దాసురాలను ఏంటో ఈ వర్తమానం మరి కంగారు పడింది. అది దాసుడు అంటే మీ పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాడు అని అర్థం. తీసుకోమంటారా పూర్తిగా, కొంచెమే తీసుకోమంటారా? ఆయన్ని తీసుకోవాలండి, పూర్తిగా తీసుకోవాలి. అయితే ఈ దాసుడు ఎలా ఉండాలి అసలు, అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తుకి దాసులు ఈ లోకంలో ఎలా బ్రతకాలి, అది మన పాయింట్. మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకొచ్చా? మన ఇంటి వారి కోసం మనం బ్రతకొచ్చా? ఆయనకి దాసులు అంటే ఆయన కోసం బ్రతుకుతున్నామని రాస్తున్నారు పత్రికలన్నీ కూడా. అంటే మనం ఆయన కోసం బ్రతకవలసిన వారమే, మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ముఖ్యమైన బాధ్యత క్రీస్తుకు పనివారం, క్రీస్తుకు పనివారం మనం అన్న ఆలోచన విడిచిపోకూడదు మనం. అది విడిచిపోయినప్పుడు సాతాను మీతో ఉన్నట్టే. ఎందుకంటే మీకు పత్రం లేదు, మీకు యోధా గారికి ఉంది, యాకోబు గారికి ఉంది పత్రం, పేతురు గారికి ఉంది. ఎందుకంటే అందరూ దాసులు కనుక చెప్పుకున్నారు కనుక. మనం చెప్పుకోం కనుక మనకు భద్రత లేదు. భద్రత లేని ఇంటికి ఎవరు వస్తారు? వాడు వస్తారు చుట్టం. భద్రంగా తలుపు వేసేసుకుంటే ఇంకెవరు వస్తారు? అయితే మనం ఇలా దాసులు అనుకుని జీవిస్తాం అనుకుంటే ఎలా బ్రతకాలో బైబిల్ బట్టి ఆలోచిద్దాం. ఎందుకు మీరు అనుకుంటున్నారా? మీరు ఎవరిని బట్టి మరి క్రైస్తవులకు వచ్చారు? మీరు ఆయన ఎవరిప్పుడు మీకు యజమాని? మంచి మాట చెప్పారు లక్ష్మి గారు, యజమాని. మరి మనం మీరెవరిప్పుడు దాసురాళ్ళు, నేను దాసుని, ఎవరైతే ఆళ్ళం మనం అందరం ఆయన పనోళ్ళం. ఇలాగే బ్రతుకుతామంటారా? అంటే ఇలాగంటే మన పెద్ద గారి ఇంట్లో కూర్చుని కాదు, ఇలాగే అంటే దాసులుగానే బ్రతుకుతామా? మరణించేదాకా మరి వాళ్ళు బ్రతికారు కదా, వాళ్ళు పొందినట్టుగానే బాప్తిజం పొంది వచ్చే మనం, మనం అలాగే బ్రతుకుతామా? లేదా మనకేమన్నా తెలివితేటలు ఉన్నాయా? మీరు చెప్పాలి, నేను పాఠం చెప్పాలి. మీరు చెప్పరు కదా, అస్సలు చెప్పరాక. నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు దాసులా, ఏ విధంగా ఆయన అంగీకరించారు కనుక అంగీకరిస్తేనే దాసులు అవుతున్నారు. ఇప్పుడు అలా బ్రతుకుతాం అనుకుంటున్నారా? మళ్ళీ యేసుక్రీస్తుని దాసుని చేసుకుందాం అనుకుంటున్నారా? మీరు క్రీస్తు అంగీకరించేంత వరకు ఆయన మీకు దాసుడు.
మీరు అంగీకరించే కానీ మీరు ఆయనకు దాసరయ్యారు. అర్థమైందా సీక్రెట్? మన ఊళ్ళు ఉన్నారులేండి యూత్ కొంత, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకా యేసుక్రీస్తుని దాసుడిగానే ఉంచుకుంటారు. వాళ్ళు యజమాని చేయరు ఎప్పటికీ. క్రైస్తవ్యాన్ని కూడా బాగా అర్థమయ్యి ఆయన మరి గాడిద మీద వచ్చాడు కదండి, అప్పుడు చెప్తాం ఆయన రాజని, అప్పుడు దాకా పన్నుడే ఆయన. ఇప్పుడు మొయ్యాల్సింది గాడిద కాదు, ఆయన నమ్మిన మనం. మనం ఆయనకి దాసులంగా జీవిద్దామా? నేను ఇంకా జీవిద్దామని అని అడుగుతున్నాను. అంటే ఉరికమోంగా ఎక్కాలా లేకపోతే కట్టెతో చంపబడాలా, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నట్టున్న మీ ఆలోచనలో? అవేం కాదు, ముందు ఆయన దాసులు అలాగే బ్రతుకుతామా తప్పిపోకుండా? అది చెప్పడానికి బాగా ఉందండి, చిన్న విషయం. బ్రతుకుదాం బ్రతుకుదాం, నేను రెండోసారి మీరు అంటలేదు. బ్రతుకుదాం బ్రతుకుదాం, అందరూ చెప్పండి ఎలా బ్రతుకుదాం. వెరీ గుడ్, అయితే దాసులు ఎలా బ్రతకాలో ఆలోచిద్దాం. అర్థమైందా మీకు? ఇది నన్ను బాగా పూర్తిగా చదివేసినట్టు చూస్తారు నాకు. మీరు ఈ మాట అంటే ఏం చెప్తాడు ఈయనని? అదే ఏం చెప్పను, దేవుడు మన కోసం ఎలా రాయించడం చూద్దాం. గలతీ పత్రిక అంటే తెల్లబట్టలు వేసుకుంటాడు, మనం కూడా వేసుకోమంటాడు అనుకుంటారేంటి? అదే కదండి, శరీరానికి సంబంధించిన దాంతో పాటునే మిగిలిన కూడా చేయాలన్నాం కదా, ముందు మిగిలిన చేద్దాం. మీరు తర్వాత శరీర సంబంధంగా దాసులాడ గురించి ఆలోచిద్దాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం గలతీ పత్రిక 6వ వచనం నుంచి చూద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని పిలిచి మీరు భిన్నమైన శుభార్థతో త్వరగా తిరిగిపోతున్నారు. అంటే ఒకవేళ దాసులుగా బ్రతకలేకపోతుంటే కనుక మీరు వాక్యం మీరిపోతున్నారు, మీరు వింటున్న వాక్యాన్ని మీరు మీరిపోతున్నారు అని చెబుతూ ఆ కిందకు వస్తుంటే అదంతా మీరు చదువుతారు కానీ తర్వాత పాయింట్కి వచ్చేస్తాను నేను. 10వ వచనం, ఇప్పుడు నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? చేసి చదువు కానీ ఎందుకంటే మరి మనం ఎలా జీవించాలో తెలుసుకోవాలి కదా. మీరు మనుషులను సంతోష పెట్టేవారుగా బతుకుతున్నారా, దేవుని సంతోష పెట్టేవారుగా బతుకుతున్నారా? మీరు దేవుణ్ణే వందనాలు అందరికి, ఎందుకంటే ఎంత ఆత్మీయమైన సంఘం ఎవరికి ఉండదు, నాకే దక్కింది మహాభాగ్యం. మరి ఆయన నాకెందుకు ఇచ్చాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మొత్తానికి మీరు దేవుణ్ణే సంతోష పెట్టే విధంగా బతుకుతున్నారని బలగుద్ది చెప్పేశారు. మంచిది, చూద్దారండి కదా. నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాదు. అంటే ఒక మనిషి మన జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడంటే క్రీస్తుకి మనకి సంబంధం తెగిపోయింది. క్రీస్తును సంతోష పెట్టే విధంగా బ్రతికితేనే క్రీస్తు దాసులం. నాకు అర్థమవుతుంది పాయింట్? అంటే మీ ప్రతి బ్రతుకునందు సంతోషపడాల్సింది క్రీస్తు. అది భర్తకు లోబడ్డమే కానీ, పిల్లల్ని పెంచడమే కానీ, ఉద్యోగం చేయటమే కానీ, మీ ఇష్టం మీరు జీవితంలో ఏం చేస్తూనే దాని అంతటి వెనక దేవుణ్ణి సంతోషపరిచే కార్యక్రమం చేయడానికే ఇవన్నీ చేస్తున్నామని తెలుసుకుని లోబడి జీవిస్తూ ఉండడాన్ని దాసులు చేసే పనిది. అప్పుడు దేవునికి సంతోషం. చేస్తున్నారా చేస్తున్నారా? ఏమండి మీకు మరి పెళ్ళిళ్ళు అవి ఎప్పుడైనా నాకు తెలియదు అని సరిగ్గా వచ్చారండి. పాపం ఏం మొత్తాన్ని తీసి తెచ్చుకున్నారా మిమ్మల్ని? అప్పటి నుంచి చూడండి ఇంట్లో అందరి బట్టలు మీరే ఉతుకుతారు, అందరికీ వంట మీరే చేస్తారు, ఇంటిల్ని బాగా శుభ్రం చేసుకుంటారు. ఎవరైనా చెప్పారా మీకు అలా చేయమని? మీరు ఏం అర్థమైంది మీకు? భార్య అంటే అన్ని పనులు చేయాలా? అంటే చూసారా, ఒక భర్త మిమ్మల్ని భార్యగా స్వీకరిస్తే మీకు ఎన్ని పనులు చేయాలో అర్థమైంది. క్రీస్తు మిమ్మల్ని స్వీకరిస్తే ఏమైనా అర్థమైందా? ఏం చేయాలా ఏమైనా అర్థమైందా సింగర్? ఈ మధ్య బాగా అంటున్నారు ఆయన. కాబట్టి ఎలా ఉండాలి మనం? అంటే క్రీస్తును సంతోషపరిచే వారిగా మన జీవితాలు ఉండాలి. ఉండాలా వద్దా? ఉండాలి ఉండాలి. మరి సంతోష పెట్టగలుగుతున్నామా? పెట్టకపోతే మనం క్రీస్తుకు చెందిన వారం అవుతామా? మీరు చెప్పండి, సంతోష పెట్టకపోతే క్రీస్తుకు చెందిన వారం అవుతామా? అబ్బో, అంటే మీరెవరో మీకు తెలిసిపోయింది ఇప్పుడు ఈ పాఠం ద్వారా. మీ బ్రతుకు మీకు తెలిసిపోతే తెలీదా?
ఉదయం లేచి ఏం చేశారు? ఏం చేశారు? టిఫిన్ చేయలేదులేండి, చేయలేదు కదండి, మంచోళ్ళు కదా. మరి ఏం చేశారు? ఏమి చేయలేదు అన్నట్టు చూస్తున్నారు. దేవునికి, దేవుని సంతోషపరిచేది కూడా ఏం చేయలేదా? మంచిదండి, దేవునికి సంబంధించి అర్థనండి. తర్వాత ఇంకేం చేయరు కదా దేవునికి. అంతేకాదు, మరణాన్ని ఇద్దరికి వెళ్ళేంత వరకు ఉదయం లేచింది మొదలుకుని ఆయన దాసులు ఏం చేస్తారో చేస్తుంటారు. సత్యమైన గారు బయటికి వెళ్ళి ఊగుతున్నారు, నిద్రపోతున్నారో వింటారో నాకు అర్థం కావట్లేదు. ఏమండి ఇక్కడ ఉన్న అక్కడికి వెళ్ళిపోరే. బాగా వినండి, ఎందుకు చాలా అవసరమైన మన జీవితానికి. అందుకే మీరు అర్థం చేసుకుంటారని ఈ విధానంలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య నాన్నగారు కూడా కంప్లైంట్లు అక్కడ చెప్పుకోవట్లేదు, కానీ మీరు వాహనాలు చెప్తున్నాయి. వాకింగ్ చెప్తే అంత కొట్టేసినట్టు ఎందుకండి అని. లేదండి సరదాగా చూడండి, అంటే దాసులు అంటే ఆయన సంతోషపరచాలి. దాసులు అంటే ఆయన ఆయన చెప్పినట్టుగా ఉండాలి. చూసారా, ఆవిడ ఇక్కడ రమ్మంటూ వచ్చేసింది, ఆవిడ అలా ఉండాలి, చెప్పినట్టుగా ఉండాలి. మరి ఉండకపోతే దాసులం కాదు. అర్థమైందా మీకు? దాసుడైనడు ఎలా పనిచేస్తాడో తెలుసా మీకు? యజమాని దగ్గర రైతులుండి పాలేరు పెట్టుకుంటే తెలుస్తుందండి. యేసుక్రీస్తు మనమే చెప్పాడు యాక్ దానికోసం. చూద్దాం లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. దున్నేవాడు కానీ మీ పశువులను మేపేవాడు కానీ, అంటే మీ పొలాన్ని దున్నేవాడు కానీ మీ పశువులను మేపేవాడు కానీ, మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయి అలసిపోయచ్చు అంటాడా యజమాని ఎప్పుడైనా దాసుడిని? అనడట. అలా చెప్పునా? చెప్పడు. అంతేకాక ఏంటి, దున్నొచ్చినా పశువులు మేపొచ్చినా ఇంటికి వచ్చేటప్పటికి యజమాని ఏమంటాడు? నేను భోజనము చేయటకు ఏమైనా సిద్ధపరిచి, అంటే నేను ఖాళీగా ఉన్నాను ఉదయం నుంచి, అయినప్పటికీ కూడా మళ్ళీ నేను భోజనం చేయడానికి అన్నీ నువ్వే బయటకు తెచ్చి నేను నడుము తువాలు కట్టుకుని నేను అన్నపానులు పుచ్చుకును వరకు నాకు పరిచారం, అంటే ఇసునకర్రలు తీసరడమా లేకపోతే వడ్డించడమా ఏదో యజమాని తినే వరకు. అసలు కష్టపడి వచ్చింది ఎవరైనా ఇంటికి? దాసుడే యజమాన. దాసుడు భోజనం ఎవరు తినాలి? మంచోళ్ళని. అంటే పెద్ద గారు ఎవరైనా పాలేరు పెట్టుకుంటే గబగబా వచ్చి బాబు ఆయన భోజనం పెట్టేస్తాడేనా? యజమానే భోజనం చేస్తాడంటే మళ్ళా కష్టపడి వచ్చిన దాసుడు ఎదురుకున్నాను. మళ్ళీ దాసడానికి అన్నీ అమర్చి ఇసునగారు రచిన తినండి అయ్యగారు అనాలట. చెప్తున్నాడండి ఆయన. అటు తరువాత నీవు అన్నపానలు పుచ్చుకొని వచ్చులే, ముందు నా సంగతి చూడు, నాకు అన్నీ అమర్చిపెట్టు, ఇసునగారు రై, ఆ తర్వాత నువ్వు తినొచ్చు అని వాడితో చెప్పిన కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వాడిని వచ్చిన ఎరే ఎంత ప్రేమరా నీకంటే పనుడా అంటాడా? తీసుకోవట్లేదా జీతం? పట్టుకెళ్ళలేదా డబ్బులు? నాటకం కడతాం ఏంటి? హిందూగల్లే, 1 గంట కదా అయింది అప్పుడే, నేను తిన్నాక హిందూగల్లే అంటాడట. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అన్నీ చేసేసిన తర్వాత అన్నం తినమంటలేదు ఆయన, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి. మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చెయ్యవలసినవే చేస్తున్నాం, మేము చెయ్యవలసినవే చేస్తున్నాం, ఎంత పరిచర్య చేసినా ఇంకా చేయవలసినవే చేస్తున్నాం, చెయ్యవలసినవే చేస్తున్నాం. అప్పుడు మనం వృద్ధి చెందుతాం, అప్పుడు పరిపూర్ణంగా క్రీస్తు దాసులంగా ఉంటాం అని సాక్షాత్తు యేసు క్రీస్తు వారే దాసుడు ఎలా ఉండాలో చెబుతున్నాడు. అంటే మనం ఏమనుకున్నాం, నువ్వు ఆల్రెడీ దాసుడు కదా, జనానికి నీ దగ్గర దాసరికి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద పని ఉండదు కదా, అన్ని పనులు నువ్వే చేసుకుంటావు అని, అన్ని పనులు నువ్వే చేసేసుకుంటే నాకు పని ఉంటుంది, అసలు పని అంతా నా దగ్గరే ఉంది, ఎలా ఉండాలని చెప్పిన ప్రతి పని చేయగలగాలి. ఎలా చేయాలి? ఒక నిష్ప్రయోజకుడు అయిన దాసుడు ఏ విధంగా పనిచేస్తాడో అలా పని చేయాలి. చేయగలం మనం? చేయాలి, అన్ని విషయాలు చేయాలి. ఎలా చేయాలి? ఆ పని ఎలా ఉంటుంది? అలా చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటి? జాగ్రత్తగా మనం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి ప్రేమిన వాళ్ళ. పాత్రపత్ర గ్రంథంలో మొట్టమొదటి రాజు సౌలు. ఈ సౌలు అంటే చాలా ఇష్టం దేవుడికి.
మంచి అందగాడు, ఎత్తది యుద్ధ సూర్యుడు, గొప్ప గొప్ప యుద్ధాలన్నీ చేస్తాడు. ఇలాంటి ఆయన్ని దేవుడు ఎంతో ప్రేమించి చాలామంది జనాంగాలను అప్పగిస్తాడు ఈయనకి. ఎందుకు? విజయం సాధించడానికి. ఎవరికి? సౌలు గారు. అయితే సౌలు దేవుడితో బంధం పటిష్టమయ్యే కొద్దీ తను దాసున్నన్న సంగతి మర్చిపోతున్నాడు. దావీదు ఏమంటాడు తెలుసండి? నేను జీవగల దేవుని సేవకుణ్ణి, జీవగల దేవుని పేరుతో నీ మీదకి వస్తున్నాను యుద్ధానికి అంటాడు. సేవకుడు ఎవరైనా ఆయన సేవకుడుగా ఉన్నారంటే వారిని దేవుడు విడిచిపెట్టడు. అందుకే చూడండి, క్రీస్తు ఎవరికి దాసుడో వారిని భద్రం చేయడు. క్రీస్తుకి ఎవరు దాసులో వారిని భద్రం చేస్తున్నాడని యూదా గారు చెబుతున్నాడు. అంటే క్రీస్తు ఎవరికి దాసులో వాళ్ళకి లేదు నిత్యజీవం, ఆయన అంగీకరిస్తే ఉంటుంది. క్రీస్తుకి ఎవరు దాసులో వారికి ఉండ పరలోకం. మీరు ఎలా ఉంటారు ఇప్పుడు? క్రీస్తుకే దాసులు. మరి ఎలా ఉండాలి? నిష్ప్రయోజకులమైన దాసులు. అంటే ఏది కూడా మన మీటింగ్ అంటే మరి నేను చేయలేదా అనకూడదు. అర్థమైందా మీకు? మీరేం చేశారో నాకు గుర్తులేదు, మీకేం గుర్తుండాలి? అంత మర్చిపోవాలి. ఎన్ని సినిమాలు చేసాం తెలియటం కోసం నెంబర్ వేస్తున్నాం అంతే, అంతకు మించి గొప్పకు కాదు. దేవుడు పని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాడు మన అల్పులమైనప్పటికీ కూడా అని ఆయన నామానికి మహిమ రావడానికి నెంబర్ వేస్తున్నాం తప్ప అదేదో ఇన్ని చేసాం తెలుసా అని కాదు. ఒకవేళ ఇన్ని చేసామని ఎవరన్నా చెప్పుకోవడం సిగ్గేస్తున్నారు. ఎంతమంది ఉన్నారో అడుగుతారు తర్వాత మన దగ్గర. ఎవరున్నారు? మనమే. అది గొప్ప కాదు ప్రేమ. ఆయన కృప ఎలా ఉందో మనకు తోడుగా అది మనం తెలుసుకుంటున్నాం. ఇలా ఉంటే ఒకవేళ తగ్గించుకునే బాగుంటుంది. ఒకవేళ తగ్గించుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అది కూడా మనం ఆలోచన చేద్దాం. రండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సందర్భం మీకు తెలుసు, అమాలేకుల మీదకి ఈ సౌలు గారిని దేవుడు యుద్ధానికి పంపాడు. అక్కడ ఏది ముట్టుకోవద్దు, ఏది తేవద్దు, అంతా నాశనం చేసి వచ్చే అన్నాడు. కానీ ఈయన ఏం చేస్తాడంటే బలమైన ఎడ్లు తెస్తాడు అక్కడి నుంచి. కాబట్టి దేనికి అంటే దేవునికి అంటాడు. వద్దన్న తర్వాత మానేది కదా, తెచ్చి దేవునికి అంటాడు. అప్పుడు సమూయేలు గారు వస్తారు. సమూయేలు గారు మాట్లాడతాడు, ఏంటి నీకు ఏం చెప్తే ఏం చేసావు అన్న డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. 15వ అధ్యాయం వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీ అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవాని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను, మరి యెహోవాను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములను అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయముగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నువ్వు ఎందుకు చేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది? ఎందుకు ఎగబడి తెచ్చుకున్నావు అవన్నీ వద్దన్నాడు కదా ఆయన. అందుకు సౌలు ఆ మాట అనొద్దు. ఏ మాట అనొద్దు? నేను ఎగబడి తెచ్చుకున్నాను నా కోసం అనొద్దు. అసలు నేను ఎంత గొప్పవాడో తెలుసా, అవి నా కోసం తేలేదు అంటున్నాడు ఆయన. నేను యెహోవా మాట విని యెహోవాను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చింది, కానీ అమాలేకులను నిర్మూలన చేసేసాను. అయితే గిల్గాల్లో నీ దేవుడిని యెహోవాకు బలర్పిద్దామని జనులు శపితములకు గొర్రెల్లో ఎడ్లలో ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారు, బలంగా ఉన్నట్లు తీసుకొచ్చారు. ఎందుకు? దేవుడికి బలిద్దామనా మనం భుజిద్దామనా? సౌలు ఆలోచన ఎలా ఉందో మరి అంటున్నాడు. కారణం ఏంటంటే నేను తప్పు చేయడానికి సౌలు మాట్లాడుతూ జనులకు జడిసి వారి మాట వినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరు పాపం తెచ్చుకున్నాను. ఎందుకు దేవుని మాటలను సమూయేలు మాటలను మీరు పెట్టారు సౌలు? జనులు మాటలు విన్నాడట. ఏమండి ఇక్కడ ఇలా వేలు పెట్టి చెయ్యి పెట్టి లేదా తాడు పెట్టి ఏదో పెట్టి గలతీ 1:10 సార్
గలతీ 1:10. ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకొని చూచుచున్నానా, దేవునిదైన సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? అలా అయితే నేను ఇప్పటికీ ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకే పోదును. మనిషిని సంతోష పెట్టాలని ఏ పనన్నా చేస్తే నేను దేవునికి దాసుని కాను. ఆ మాట అక్కడ చదివారు కదా. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15:24 చూడండి. సౌలు జనులకు తెలిసి వారి మాట వినడందున, మరి దేవుని మాట, దేవుని మాట వినలేదు. రాజెవరు? ఈయన. ప్రజలు ఈయనకు భయపడతారా? రాజు ప్రజలకు భయపడతాడా? కానీ ఎవరికి భయపడ్డాడట? చూసారు ఎలా ఉందా? మనమెవరు? పాస్టర్ గారినా? ఎవరు? రాజులు. మనమెవరు? రాజులు. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడాలి. మనుషులు భయపడుతున్నారు మీరు ఎవరన్నా? మీరు భయపడుతున్నారు, చెప్పినట్టు చేస్తున్నారా? మనుషులు చెప్పినట్టు అయితే సోదరు గారు మీ సోదరుడే, ఏం తేడా లేదు. ఆయన అంతే, దేవుడు అన్నీ నిర్మూలన చేసి ఏం తేవద్దన్నాడు, కానీ తెచ్చి అంటున్నాడు. జనులు అన్నారు నాతోటి పట్టుకెళ్దామనుకుని అన్నారు, వాళ్ళ మాట కాదని లేక భయపడి తెచ్చానంటున్నాడు. దేవుని మాటకు విరోధంగా నీ మాటకు విరోధంగా పాపం చేశానయ్యా అంటున్నాడు. మరి ఏమంటాడు ఇప్పుడు? తప్పే పొందులు ఎడుస్తావా? అబ్బాబ్బే అందుకు కాదు, ఎలా జరిగిందో చెప్తున్నాను. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలు వేడుకున్నాడండి. ఎవరు పరిహరించాలంటే పాపం? దేవుడండి సమూయేలు. ఎందుకని? మరి చెప్పింది ఆయనే కదా. ఎవరు చెప్పారు? సౌలు తప్పు చేసింది ఎవరు చెప్పారమ్మా? మీరు తప్పు చేసింది ఎవరు చెప్తున్నారమ్మా? మీకు నేనే. మరి మీ తప్పులు ఎవరు క్షమించాలమ్మా? నేను కదా. మరి సౌలుకి తెలియలేదంటే నా విషయం. దేవుడు క్షమించాలి తన పాపాన్ని, సమూయేలును క్షమించమంటున్నాడు. దేవుడు ఏం పెద్ద పాపం అనుకోలే, నువ్వు చెప్పేసావు కానీ మరి చెత్తను మామూలుగా. నేను ఇంకా నువ్వు రా అంతే, పెద్దరికంగా నువ్వు నన్ను క్షమించి నువ్వు రా, నువ్వు కూడా వస్తే చాలు అని తను చేసే పనికి సమూయేలును తీసుకు తెచ్చుకోవడానికి చూస్తున్నాడు తప్ప తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందడానికి ప్రభు పాదాల దగ్గర పడడం లేదు సౌలు. పడం ఎందుకు తెలుసా? జనులకు జడిసిన వాడు, ప్రజలను సంతోష పెట్టాలన్నవాడు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. దేవుళ్ళు కొనసాగుతున్నా ఎవరికి దూరంగా బ్రతుకుతాం? దేవునికి దూరంగా బ్రతుకుతాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీకు నాకు సంబంధం లేదు, నేను దాసుడిని, నువ్వు దాసుడిగా ఉండడానికి పనికిరానడు, నేను రానంటున్నాడు. నువ్వు యెహోవాను విసర్జించినవి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవాను విసర్జించినని చెప్పి ఇక ఒక క్షణం కూడా ఉండలేదండి. వెళ్ళిపోవాలని తిరుగుతున్నాడట. సౌలు అతను దుప్పటి చెంగు పట్టుకుని లాగాడట, దుప్పటి చెంగు పట్టుకున్నాడండి, అది సిరిగిపోయింది. సిరిగిపోతే మన బట్టలు కానీ సిరిగిపోతే ఎవరు లాగితే మనం ఏం చేస్తాం? లాగి పెట్టుకుంటేస్తాం కదా. కానీ సమూయేలు మంచోడి పాపం, ఏంటి సౌలు నా దుప్పటి చింపేశావు అని కూడా అనలేదు, తెలుసా మీకు? అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేను యెహోవా ఇశ్రాయేలీల రాజ్యము నీ చేతిలో నుండి లాగేసి, నువ్వు నా దుప్పటి లాగేసావు, నీ రాజ్యాన్ని లాగేశాడు ఆయన, లాగేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు, మరియు ఇశ్రాయేళ్లకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు అని చెబితే మరి సౌలు ఏమన్నారు అన్నప్పుడు? ఎవరు ఎవరి దగ్గర చేసావు పాపం? కాబట్టి దావీదు గారు కూడా పాపం చేశాడు. ఎవరు వచ్చారట ఇప్పుడు? నా తనగారు వచ్చాడు. నా తనగారు వస్తే దావీదు నా తాతగారిని క్షమించమన్నాడా, దేవుని క్షమించమన్నాడా? మరి ఈయనేంటండి సమూయేలును క్షమించమని అడుగుతాడు. చూసారా, నేను పాపం చేసి తిని ఆయనను, అంటే ఆయన మళ్ళీ వెంటనే నేను పాపం చేశాను ఏం చేయాలంటారు అంటలేదండి, నేను తప్పు చేశాను ఏం చేద్దామంటారు అనాలా? నీలో ఉన్న గుణాలన్నీ ఆయనలో కనపడుతున్నాను నిజమండి. ఆ తప్పు చేశాను మరి ఏం చేయమంటారు ఇప్పుడు? మీరే కోపంగా ఎంత ఏం చేయమంటారు అని అడుగుతారు కోపంగా. ఆయన అది కూడా అనట్లేదు, ఆ పాపం చేశాను ఆయన. అంటే పాపం అంటే కదా భయం లేదండి ఎవరికి? సౌలు గారికి. మీకు భయమా? మనకి భయం లేదు, అందుకే ఆయన తీసుకున్నాం మనం.
ఆయన చూడండి, అయినను నా జనుల పెద్దల ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని. భారత చూడండి ఎలా ఉందో, నేను అర్పణ ఇస్తాను, బాగా ఇస్తాను, అందరూ తప్పట్లు కొడతారు, అక్కడ నువ్వు ఉంటే బాగుంటుంది, ఏమనుకుంటున్నావో దేవుడి సంగతి తర్వాత చూద్దాం. ఏంటన్న మనసు ఏంటండి, ఎవరిని సంతోష పెట్టడానికండి ఇప్పుడు బలి? మనుషుల్ని కష్టపడి తెచ్చుకున్నారు కదా ఆ జంతువులని, అవి బలిద్దాం. అప్పుడు ప్రజలందరూ మా రాజుగారు చూసారు ఎలా ఉన్నారు అంటారు, నువ్వు నా పక్కన ఉండాలి, నువ్వు లేకపోతే వాళ్ళందరూ మళ్ళీ వన్ సైడ్ అయిపోయి అనుకుంటారు నన్ను. అంటే ఇప్పుడు సమూయేల్ గారు ఎందుకు రావాలన్నమాట, పాపాన్ని పరిహరించడానికి కాదు, దేవునికి సోమును దగ్గర చేయడానికి కాదు. ఒక దైవ సేవకుడు ఈ రాజుగారి దగ్గరికి వచ్చి నుంచుంటే రాజుగారి వెయిట్ పెరుగుతుంది బాగా ప్రజల్లో, ప్రజలారా యుద్ధాల్లో గెలిచాం మనం, చూసారా దేవుడు మనకి ఎంత సహాయం చేశాడో, అందుకు మన సోమయ్యలు గారు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు మొహాల పెట్టినా కూడా. మరి ఆయన ఎలా ఉంటుందన్నాడు మొహం ఇప్పుడు. కాబట్టి బలిద్దాం, పండుగ చేసుకుందాం అంతేనండి. ఆయన అంతకు మించి సౌలు గారు ఏం కోరుకోలేదు, ఎందుకు తెలుసా, మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నాడు సౌలు, దేవుళ్ళని సంతోష పెట్టాలని లేదు ఆయనకి. దేవుడికి ఎప్పుడు సంతోషం, ఆయన మాట వింటే సంతోషం, వినలేదు పోని పాపం చేశాడని పశ్చాత్తాపడి ఏడ్చి నా పాపానికి పరిహారం ఏంటి, నన్ను క్షమించమని దేవుణ్ణి వేడుకోవయ్యా నాకు బదులుగా అన్నాడా, లేదు. మనుషులను సంతోష పెట్టేవాడు ఎవడైనా సరే దేవుని పాదాల దగ్గరికి రాలేడు. ఇక్కడికి వస్తారు మీరు, అక్కడికి రాలేదు, దేవుని పాదాల దగ్గరికి రాలేదు. దేవుణ్ణి సంతోష పెట్టేవాడు మనుషులకి అందరికీ వ్యతిరేకైపోతాడు. ఎప్పుడు దేవుడు ఏంటంటే ఇతను బ్రతికేంటో, అచ్చట లేదు ముచ్చట లేదు, దేవుడు 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 చాలా సంతోషంగా ఉంటాడు. దేవా నీతోనే నా బ్రతుకు అంటాడు. అదే మరీ ఎలా అయితే కష్టం అండి మా పాఠశాలతోటి, క్రిస్మస్ వస్తుందంటే మరి ఏమన్నా ఉంటుందా మనకి, ఏమన్నా లేకపోతే నన్ను మీరు ఉంచుతారా పాస్టర్ కింద, అలా చూడండి వెళ్ళి చూడండి అనరండి, మనకేమి ఉండదో వాక్యం తప్ప. ఎందుకు చెప్తానంటే ప్రియమైన, మనుషుల్ని సంతోష పెట్టాలని ఒక్కసారి మనం అలవాటు పడ్డామా, అలా పొగుడుతుంటే దేవుడు మర్చిపోతుంటాం వాళ్ళతోనే జీవితం. దేవుడు మరణానికి అప్పగించాడు సౌల్ని, రాజుగా ఉండకుండా తీసి పడేశాడు. ఇప్పుడు మీరు రాజులు కొత్త నిబంధన ప్రకారం మీరు మనుషులను సంతోష పెట్టువారా దేవుని సంతోష పెట్టువారా? మీరు క్రీస్తు రాజులుగా ఉండాలంటే క్రీస్తును సంతోష పెట్టేవారిగా ఉండాలి. పెడుతున్నారా? అలాంటి తగ్గింపు స్వభావం మనలో ఉందా, ఉందా, లోపడుతున్నారా, దేవునికి లోపడుతున్నారా? అయితే మీరు మనుషులను సంతోష పెట్టేవారు. ఏ మనిషి అయినా మనల్ని బట్టి ఆనందిస్తున్నారంటే మనం దేవుళ్ళో లేమని అర్థం. ఏ మనిషి అయినా మనల్ని బట్టి దుఃఖిస్తూ మనల్ని ఏదో అవహేళన చేస్తున్నాడంటే దేవుళ్ళో ఉన్నామని అర్థం. ఎందుకంటే మరి మనుష్యుడు కనుక, లోకానికి సంబంధించిన వాడు కనుక. మనుషులను సంతోష పెట్టువారా మీరు, దేవుని సంతోష పెట్టువారా? దేవుని సంతోష పెట్టువారైతే అవుతారు మీరు దేవుని దాసులు, అప్పుడు దేవుని దాసురాలు దేవుని దాసుడు, లేకపోతే లేదు. ఒక మాట చెప్తాం, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టువారము కాక మన హృదయంలో పరీక్షించు దేవుడినే సంతోష పెట్టువారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలను ధనాపేక్షను తప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. చూసారా, దేవుడే సాక్షి. ఎలా సేవ జరుగుతుంది, దేవుడు చూస్తున్నాడు. మనుషులు సంతోష పెడుతున్నారా, దేవుని సంతోష పెడుతున్నారా? మీరు దేవునికి దాసులా మనుషులకు దాసులా? మనుషులకే దాసులా? అయితే క్రీస్తుకి మీకు బంధం లేదు, తెగిపోయింది,
సంబంధం లేదు, సంబంధం తెగిపోయింది. క్రీస్తుకు దాసులా అయితే క్రీస్తును సంతోష పెట్టడం కోసం మనుషుల్ని బాధ పెడుతుంటాం మనం. అది జరుగుతుంటుంది ఖచ్చితంగా, జరిగితే జరగనివ్వండి. బాధపడేవాడు ఇక్కడ మనిషి ఏదో రోజు మారుతాడు. దేవుడు బాధపడితే మనకు బ్రతకలేదు. క్రీస్తును నమ్మిన తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన యజమాని క్రీస్తు అని గుర్తెరిగి ఆయనకు లోబడి ఈ సువార్త ప్రకటన విషయంలో నిష్ప్రయోజకుడైన దాసుడిగా సాగిపోతూ ఉండాలి. ప్రభువా అలసిపోయాను ప్రభువా, నీ మాటలు చెప్పి అప్పుడే అలసిపోయావా, సాయంత్రం చెప్పవా అంటాడు ఆయన. అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు చెబుతాను ప్రభువా, భోజనం లేదు, ఏం లేదు నీకు. సరే, నిష్ప్రయోజకుడైన దాసుడు ఉన్నావాళ్ళ మనం. పాఠం అర్థమైందా మీకు? ఏమర్థమైంది? ఒక ముక్కలో చెప్పండి. అంటే ఎలాగా తగ్గించుకోవాలి? ఆయన పనులను బట్టి ఆయన మాట మీరకుండా ఉండాలి. మీరితే బ్రతుకుపోద్దు ప్రియమైన వాళ్ళు. మనం పోగొట్టుకుంటాం, ఇప్పుడు మనం దక్కించుకునే ధనిత నిలబడదు, పోగొట్టుకుంటాం. మన జీవితాన్ని బట్టి మనుషులు సంతోషపడటానికి వీల్లేదు, దేవుడే సంతోషపడాలి. మీరు అట్టి విధంగా దేవుని సంతోషపరిచేవారిగా క్రీస్తు దాసులుగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.